పోయేసరికి ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు ఆకలికొనే ఉన్నాడు ఎన్ని చిడితలంపులు చెప్పండి భూమి ఈ యొక్క హృదయంలో భూమి మీద ఫలాలు ఇచ్చేటట్లుగా చెట్లు ఎలాగైతే పెట్టాడో భూమి మీద ఫలాలు ఇచ్చేటట్లుగా వృక్షాలు ఎలాగైతే పెట్టాడో హృదయం అనే పొలముల్లో నువ్వు ఆత్మ ఫలాలు కాయాలనే నీకు హృదయాన్ని పెట్టాడు దేవుడు మన హృదయంలో ఆత్మఫలాలు కాయాలి అది దేవుడు ఆరగించాలి అలా ఆరగించాలని దేవుడు హృదయాన్ని నీకు పెడితే ఒక్క హృదయంలో నుంచి అయినా ఒక్క ఫలమాన్న ఇచ్చి దేవుని సంతోషింపజేయగలుగుతున్నాం మా చెప్పండి ప్రియమైన వల్లరా ఒక్క హృదయంలో నుంచైనా వస్తుందా ఆత్మఫలం ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చింది అనుకోండి లేకపోతే జ్వరం వచ్చింది అనుకోండి ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు మనం పావు కేజీ ద్రాక్ష పళ్ళు ఊపుకుంటూ తీసుకెళ్తాం అవునా అంత మించి ఎక్కువకూడదు ఈ ద్రాక్ష పళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ద్రాక్ష పళ్ళు అక్కడ పెట్టిన తర్వాత ఆ ద్రాక్ష పళ్ళు భయంకరమైన వాసన వచ్చేస్తున్నాయి అనుకోండి ఆ ఎవరి కోసం అయితే తీసుకెళ్ళా ఆ పేషెంట్ ఏమంటాడో బాబు నీకు దన్నరా బాబు నువ్వు రావద్దురా బాబు ఇలాంటి కంపు కొట్టేటువంటి వాసన కలిగినటువంటి ఈ చెడు వాసన కలిగేటువంటి ఈ ద్రాక్షలు తీసుకొచ్చే వేట్రా బాబు నీకు దన్నం అంటాం ఏమండి నువ్వు రాకపోయినా పర్వాలేదురా బాబు నీ ఇది నీ ఈ యొక్క ఫలాలు తీసుకొచ్చావు కానీ ఆ ఫలాలన్నీ ఎలా ఉన్నాయి పాడైపోయినాయి అది ఎంత వాస్తవమో మన హృదయ తలంపులు కూడా అలాగే పాడైపోయినాయి ప్రియమైన వాళ్ళరా ఎంతగా పాడైపోయినో ఎంతగా నాశనమైపోయినా చెప్పాలి అంటే మళ్ళీ పరిశీలించాలి అంటే మళ్ళా పరిశోధన చేయాలి అంటే రాత్రి సమయంలో పరిశోధన చేయాలట కీర్తన గ్రంథం పదిహేడవ అధ్యాయము కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యయము మూడో వచ్చిన చూడండి ఒక భక్తుడైన దావీదు మాట్లాడుతున్న మాట రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి ఏ టైంలో ఏ టైంలో ఎవరైనా సరే ఇప్పుడు చెయ్యి ఆ గుండెల మీద వేసుకుని రాత్రి నిద్రలోకి వెళ్ళేటప్పుడు రాత్రిపాట్లు నిద్రకలోకి వెళ్ళిపోతున్న కొద్ది నిమిషాల ముందు మీరు ఏ పనులు చేస్తారో ఒకసారి తలంచుకోండి ఒకసారి నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్రలోకి వెళ్ళే ముందు సెల్ ఫోన్తోనే నిద్రలో పోతారండి సెల్ ఫోన్ ఖచ్చితంగా చేతిలో ఉండాలి నిద్రపోతున్నప్పుడు కూడా సెల్ ఫోన్తోనే నిద్రపోతారు ఇంత ముందు అయితే ఏం చేసేవారు అంటే ముందు అయితే బైబుల్లో అలా చదువుతూ 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 పడుకుండేవారు ఇప్పుడైతే ఇందాక అన్నీ చెప్పాయి రెండు నిమిషాల కోసం తడుముకుంటాడండి సెల్ పక్కన ఉందా లేదా అనేసి బైబుల్ ఏమనుందో తెలుసా రాత్రి మీరు పడకల మీదకి వెళుతున్నప్పుడు ధ్యానం ఉంచుకుని నిద్రలోకి వెళ్ళండి అన్నాడు అంటే ధ్యానముతో నిద్రలోకి వెళ్ళావా ధ్యానముతో మంచం మీదకి వెళ్ళావా నీ తలంపులు వేరేగా ఉంటాయి ధ్యానంతో నువ్వు నిద్రలోకి వెళుతున్నప్పుడు నీ తలంపులు దేవునికి అనుకూలంగా ఉంటాయి సెల్ ఫోన్తో నిద్రలోకి వెళ్తున్నామంటే నీ తలంపులన్నీ ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి నీ తలంపులు భక్తుడు అన్నట్లుగా రోజు ఎవరైనా అనగలరా చూడండి దావీదు విషయంలో ఒక బెత్సబ విషయంలో మనం తప్పు పట్టగలమే కానీ దావీదు నిలబడగలిగాడు ప్రభువా నా హృదయాన్ని ఒకసారి పరిశీలించు నా హృదయ తలంపులను పరిశీలించు నాకు ఏ చెడు తలంపులు వస్తున్నాయో ఏ చెడు తలంపులు నన్ను నీకు దూరం చేస్తున్నాయో ఒక్కసారి పరిశీలించు ఇదిగో నువ్వు రాసిన మాటన ప్రకారం దుర్యోచనలు ఎహోవకు అసహ్యమైనవి అన్నావు కనుక దుర్యోచనలు ఎవరైతే యోచిస్తూ ఉంటారో వాళ్ళందరూ ప్రభు దేవునికి అసహ్యలో ఒకసారి చెక్ చేసుకో సంఘంలోకి వచ్చినా సేవలోకి వచ్చినా ఎక్కడికి వచ్చినా నువ్వు ఆడపిల్లని చూస్తే ఎటువంటి దురాలోచనలు వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకో నువ్వు ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఎటువంటి దురాలోచనలు నీలో పడుతున్నాయో ఒకసారి చెక్ చేసుకో అది చెక్ చేసుకోకపోతే నీవు దేవునికి అసహ్యుడవు క్రైస్తవులుగా ముందుకుంట మనం చేసుకోవాల్సింది అదండి మనం చూసే చూపు మనం వినే మాట మనం మాట్లాడే మాట మనం వచ్చేటువంటి తలంపులకు కారణం ప్రియమైన వాళ్ళరా ఈరోజు సమాజం నాశనం అయిపోయిందంటే మూల కారణం తలంపులు తలంపులు మనకు ఎటువంటి తలంపులు అవుతాయి చెప్పమంటారా ఏమండి ఎవరినైనా హత్య చేయడం నేరం కాదన్నారనుకోండి ఉదాహరణకు నేరం కాదండి పెద్దగా శిక్ష ఉండదండి అన్నారనుకోండి అప్పుడు ఒక స్త్రీ బయటికి అలా వెళ్తుంది చీర కనబడింది అనుకో వెంటనే అద్దల్లో ఉంటుంది కదా సంధికల పత్రం నుంచి గుట్ట అద్దాలు యా ఆ చీర కనబడిన వెంటనే నీ హృదయంలో ఏమనుకుంటావు చెప్పమంటావా ఒక నగలు కనబడినా నీ హృదయం ఏమనుకుంటావు చెప్పమంటావా బయటికి అయితే వ్యక్తపరచో కానీ లోపల నీ మనసు ఏంటో దేవుడికి తెలుసు ఏమండి సొంతం చేసుకోవాలి దీన్ని ఎలాగైనా సాధించాలి ఇది ఏ విధంగా సాధించాలి అనేటువంటి దృక్కు ఉన్న ఈ ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు చట్టం ఏదైనా శిక్షిస్తుందేమో నలుగురిలో నవ్వుల పాలు అవుతామేమోనని ఆగారు కానీ చట్టం ఒకసారి వదిలేసి ఏ తప్పు లేదమ్మా మీ ఇష్టం వచ్చింది మీ సొంతం చేసుకోండి అమ్మా అన్నారంటే ఎలాంటి ఆలోచనలు ప్రియమైన వాళ్ళరా భక్తుడు అంటున్నాడు చూడండి మరొకసారి చదవండి అద్భుతమైన మాట అండి అన్నమాట రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఇదిగో ఈ మాట గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు మాట గుర్తుంచుకోండి పడకల మీదకు వెళ్ళే ముందు పడకల మీదకు వెళ్ళే ముందు మీ హృదయ తలంపులు ఎలాగున్నాయో ఒకసారి పరిశీలించుకోండి ఈ పరిశీలనలో ఈ పరిశీలనలో నీకు ఏ పాపము కానరాకపోతే నీ తలంపులన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటే నీ తలంపుల్లో ఏది కూడా పాపపు తలంపులు కాకపోతే ఈ పాపపు తలంపులు కాకపోతే దేవుడు నీ హృదయాన్ని శుద్ధిగా ఉందని గమనిస్తాడు అర్థమవుతుందా దేవుడు మనలోకి రావాలి అన్నా దేవుడు మన హృదయంలో నివాసం ఉండాలన్నా దేవుడు మన హృదయంలో నివాసం ఉండి సంచరించాలి అన్నా మన హృదయం ఎలా ఉండాలి చెడిపోయి నాశనమైపోయి భయంకరమైన చెడు తలంపులతో అత్యాచారాలతో దారుణాలతో దుర్మార్గాలతో నిండిపోయి ఉందనుకోండి దేవుడు వచ్చి నివాసం ఉంటాడా చెప్పండి ఉంటాడా మిమ్మల్ని గెస్ట్గా పిలిచారండి పిలిచి బాబు లోపలికి రెండు బాబు అని చెప్పి అక్కడ ఏదో కోడో పిల్లో ఎలకో దగ్గర తీసుకెళ్ళి ఈ ఇంట్లో నాలుగు రోజులు ఉండను బాబు అన్నారండి మీరు ఏం చేస్తారా ఏం చేస్తారా ఆ వాసనకు పది నిమిషాలు ఉంటారా మీరు ఆ వాసనకి పది నిమిషాలు ఉండలేరు అలాగే మన హృదయముల్లో ఎన్ని చెడి తలంపులు వీటి మధ్య దేవుడు ఎలా నివసిస్తాడు అనుకున్నారు మీరు ఈ చెడు తలంపుల మధ్యలో దేవుడు ఎలా ఉంటాడు అనుకున్నారు ఇని దుర్మార్గపు ఆలోచనల మధ్యలో ఇని దుర్మార్గపు ఆలోచన మధ్య దేవుడు నివసిస్తాడని ఎలాగనుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలరా ముందు గుంట దేవునికి అసహ్యమైన చెడు తలంపులకు దూరంగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా చెడు తలంపులకు దూరంగా ఉండాలి ముందుగా భక్తుడు ఎదా అంటున్నాడు రాత్రి వేళ నా హృదయమును పరిశీలించుము ఆ పరిశీలిస్తే నన్ను పరిశోధించుము నీకు ఏ దురాలోచన కానరాలేదు నేను ప్రతి క్రైస్తవుడి మాట అనాలండి ప్రభు రాత్రి వేళ నన్ను ఒక్కసారి సందర్శించు నీకు ఏ దురాలోచన నా ఎందుకు కానరాలేదు కదా కానరాలేదు కదా ఆ కానరాలేదు కానరాని ఆ హృదయములో దేవుడు సంచారం చేస్తాడు అర్థమవుతుందా మార్కు సువార్త మార్కుశ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన మార్కు సువార్త ఏడవ అధ్యయము లోపల నుండి అనగా అదిగో లోపల నుండి అనగా మన హృదయములో నుండే మానవ హృదయములో నుండి దురాలోచనలు ఎహోవాకు అసహ్యమైనవి లోపల నుండి అనగా మనుషుల లోపలలో నుండి హృదయంలో నుండి దురాలోచనలు ఏం పుడుతున్నాయి ఏం పుడుతున్నాయి భూమి మీద దేవుడు ఫలాలను అనుగ్రహిస్తే దేవుడు ఉండాలని కోరుకుంటున్న హృదయంలో నువ్వేం పుట్టిస్తున్నావు మనం ఏం పుట్టిస్తున్నాం చెప్పండి దేవుడు ఉండాలని కోరుకుంటున్నటువంటి ఆయన హృదయముల్లో ఏం పుట్టిస్తున్నాం ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా ఏం పుట్టిస్తున్నాం మనం దురాలోచనలు ఏమండి చెడిపోయింది కుళ్ళు పట్టేసింది భయంకరమైనది చెడు వాసన కొడుతున్నది దేనికి ఇష్టం చెప్పండి మీరు ఎవరికైనా ఇష్టమాది మన ఎవరికైనా ఇష్టమా భయంకరమైన దుర్వాసన కొడుతున్నప్పుడు దాన్ని మనం ఇష్టపడతామా దాన్ని కూడా ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు దాన్ని కూడా ఇష్టపడే జీవి ఒకటి ఉంటుంది ఏంటి జీవి ఏ జీవది పురుగు ఏడది పురుగు మనం అన్నం తినేస్తాం తినేసిన తర గిన్నెలు కడగాం కడిగినా సరిగ్గా కడగాం అప్పుడు అందులో వెద్ద పదార్థాలన్నీ కలిపి ఒక జంస్కో ప్రారంభమవుతుంది దాన్ని వైరస్ అన్నారు దాన్ని ఆ వైరస్కి ఏది ఇష్టం ఆ పురుక్ ఏది ఇష్టం చెప్పాలి పురుక్ ఏది ఇష్టం పురుక్ కంపిష్టం పురుక్కి చెడిపోయింది ఇష్టం పురుక్కి కుళ్ళు ఇష్టం అవునా పురుక్ ఏమి ఇష్టం ఇదంతా ఇష్టం పురుగులాంటి మనిషికి కూడా ఏది ఇష్టం చెప్పాలి దావిదేమన్నాడు నేను పురుగు వంటి వాడును అన్నాడు అవునా ఆయన అన్న ఇంటెన్షన్ వేరు కానీ మన ఇంటెన్షన్ చెప్తే జాగ్రత్తగా అంటే ఇష్టం మన హృదయ తలంపులను పాడు చేసుకోవడానికి సీరియళ్ళు చూడకుండా క్రైస్తవులు ఎంతమంది నా హృదయ తలంపులు నా దుర్వాలోచనల వలన దేవుడు ప్రత్యేకించి నన్ను అసహించుకుంటాడని సీరియల్ మానేసినటువంటి క్రైస్తవ సహోదరి మనులు ఎంతమంది చెప్పాలి దుర్యాలోచనలు దేవునికి అసహ్యమైనవి ఆ అసహ్యమైనవి ఎలా పడుతున్నాయి ఎలా పడుతున్నాయి ఏ విధంగా పడుతున్నాయి నువ్వు చూసే దృశ్యాలు కావచ్చు నువ్వు వింటున్న మాటలు కావచ్చు నువ్వు మాట్లాడుతున్న మాటలు కావచ్చు నీ ప్రవర్తన కావచ్చు వీటన్నిటి వలన మనకు దురాలోచనలు పడుతున్నప్పుడు ఈ దురాలోచనలు ఏవైతే పుట్టిస్తున్నాయో ఆ పుట్టిస్తున్న వాటికి ఎంతమంది దూరంగా ఉంటున్నారు చెప్పండి ఎంతమంది దూరంగా ఉంటున్నారు కరోనాకు ఎంతమంది దూరంగా ఉన్నారు చెప్పండి ఏమండి అమ్మ కరోనా రామ్మ మా ఇంటికి రామ్మ మా ఇంట్లో వాళ్ళు అందరినీ ముంచేయమ్మా నీ నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మ అని ఇచ్చి ఎవరైనా ఇంటికి ఆహ్వానం పలుకుతారా ఏ ఎందుకు పలకరా ఎందుకు పలకరు కరోనా వస్తే రోగం వస్తుంది కరోనా వస్తే రోగం వస్తుంది రోగం వస్తే సమాధికి పోతానుకో కాబట్టి కరోనాకి తెలిసి ఎవరు ఆహ్వానం పలకరు అది లోకం తెలుసు ఒక క్రైస్తవులు మాత్రమే ఆహ్వానం పలకరండి వాళ్ళకు చాలా జ్ఞానవంతులు అన్నావు అనుకో లోకం కూడా ఆహ్వానం పలకదు అవునా కదా చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాస్క్ తీయలేదు ఇప్పటివరకు తీర్చలేదు బయటికి షూటింగ్లకు వెళ్తున్నా తీర్తలేదు స మాస్కులు ఆ బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోయిన కానీ చీలకే ప్రాణ మరణ భయం పట్టేసుకుంది బేపస్సమైన మరణ భయం పట్టేసుకుంది వాళ్ళ మాస్క్ తీర్చలేదు ఏమండి వాళ్ళకు తెలియనిది మనకు కూడా తెలిసింది ఏంటి కరోనా కంటే డేంజర్ అయింది ఏంటి మనిషి హృదయములో పుట్టే దురాలోచనలు పురుగుని ఎలాగైతే నువ్వు దూరంగా ఉంచుతావో పురుగు లాంటి నిన్ను దేవుడు కూడా దూరంగా ఉంచాలి అని దూరంగా ఉంచుతున్నాడు అంటే మనిషి హృదయములో పుట్టు దుర ఆలోచనలు చూసారా ప్రియమైన వాళ్ళ గుండెల మీద చేసుకోండి ఈరోజు సెల్ ఫోన్లు చూస్తూ సెల్ ఫోన్లో దృశ్యాలు చూస్తూ సెల్ ఫోన్లో వచ్చేటువంటి చిత్రాలన్నింటినీ కూడా చూసి యువతలో యువతరంలో ఎన్ని దురాలోచనలు ప్రారంభమవుతున్నాయి చెప్పండి ఈరోజు ఎన్ని దురాలోచనలు ఏమండి ఒక ఆడపిల్లని చూస్తూ ఏ ఆలోచనతో చూస్తున్నాం ఒక మగబిడ్డను చూస్తుంటే ఏ ఆలోచనతో చూస్తున్నాం ఒక చంటి బిడ్డను చూస్తున్నప్పుడు ఏ ఆలోచనతో చూస్తున్నాం ఎటువంటి ఆలోచనలతో చూడడం వల్ల ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నా చెప్పండి ఎటువంటి ఆలోచనలు చూడడం వల్ల ఈరోజు మానభంగాలు జరుగుతున్నా చెప్పండి యాభై సంవత్సరాల వృద్ధురాలు గుడికి వెళితే ఆ గుడిలోని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నం అవలసిన వాళ్ళు గుడిలోకి వెళ్ళిన తర్వాత గుడిలో ఆధ్యాత్మికత మాత్రమే ఉండాలి తప్ప మరొకటి ఉండకూడని గుడిలో కూడా ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించాలి దీని అంతటి కారణం ఏంటో తెలుసా దురాలోచనలు ఒక్క ఆలోచన కూడా బాగాలేదు అందుకనే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఏమన్నా తెలుసా వారి బాల్యము నుండి ఎప్పటి నుండి ఎక్కడి నుండి చెడిపోయింది ఎక్కడి నుండి ఎక్కడి నుండి సెట్ చేసుకుని రావాలి ఇప్పుడు ఏ ప్రాంతంలోని సెట్ చేసుకుని రావాలి ఎక్కడి నుండి సెట్ చేసుకుని రావాలి చెప్పండి ప్రియమైన వాళ్ళరా ఈ దురాలోచనలన్నీ పోవాలి అంటే ఈ దురాలోచనలకు స్వస్తి పలకాలి అంటే ఒక మనిషి పరిశుద్ధుడుగా మారాలి అంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అంటే ప్రియమైన వాళ్ళరా ఏ దురాలోచనలు మనను జయిస్తున్నాయో ఏ దురాలోచనలు మనను చేయిస్తూ మనల్ని మృంగేస్తున్నాయో వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఖచ్చితంగా దూరంగా ఉండాలి అదే మార్కు సువార్తలో మాట్లాడుతున్నారు లోపల నుండి అనగా మనిషి హృదయములో నుండి దురాలోచనలు జారత్వము ఏమండి దొంగతనములు వ్యభిచారములను చెడుతనములను ఎన్ని వస్తున్నాయి చూడండి ఎన్ని వస్తున్నాయి చూడండి ఎన్ని పుట్టిస్తున్నాను చూడండి ఏమండి దేవుడు కూడా భూమి మీద వృక్షాలు వేసి నీకు ఆకలి కొన్నప్పుడు నువ్వు వెళ్ళి ఫలాన్ని తీసుకున్న వెంటనే ఆ ఫలం కుళ్ళుపోయి భయంకరంగా ఉండి దారుణంగా ఉండి దాన్ని నువ్వు తినరా బాబు అంటే తింటావా తింటావా చెప్పాలి ఏంటి ఒక్క ఒక్క ఎక్కడికి వెళదామన్నా సరే ఏ మనిషి హృదయంలోకి వెళ్దామన్నా ఏ మనిషి హృదయాన్ని పరిశీలించినా సరే ఈరోజు దేవుడు ఆరగించడానికి కావలసిన ఫలాలు ఎక్కడా దొరుకుతలేదండి యశు ప్రభు నేను మొదటి శతాబ్దంలో ఒక హెచ్చరిక ఇస్తున్నాడు చూడండి ఒకసారి మత్త సువార్త తొమ్మిదవ అధ్యాయము మత్తైగి రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చినాను చూడండి ఒకసారి ప్లీజ్ మత్తిగ రాసు సువార్త వేసువారి వారి తలంపులను గ్రహించి దేన్ని గ్రహించాడు దేవుడు దేని గ్రహించాడు నువ్వు పాడే పాట గ్రహించడం మనం ఇక్కడికి వచ్చి చక్కగా పాట పాడతాం గొంతు చూంచుకుని చక్కని ప్రసంగం చేస్తాం మన నటన ఎంత అంత నటన ఉండదో దేవుణ్ణే మెప్పించే నటన ఉంటుంది అవునా మనుషుల్ని అయితే మెప్పించవచ్చు మనుషుల్ని అయితే బొట్లో వేసుకోవచ్చు మనుషులనైతే మాయ మనుషుల్ని అయితే మనం మోసం చేయవచ్చు మనుషులు మోసం చేసే నువ్వు దేవుణ్ణి మోసం చేయగలవా చెప్పాలి ప్రభు దేన్ని గ్రహిస్తున్నాడు దేన్ని అక్కడ ఒక మంచి దైవ కార్యం జరిగిందండి ఒక అద్భుతమైన దైవ కార్యం జరిగింది ఏంటి ఆ దైవ కార్యం తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదుగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి ఎవరిని తీసుకొచ్చారు వాయువు అంటే స్టోక్ మనకు తెలుసు చాలామంది ఉంటారు స్టోక్ అనేసరికి పాపం వాళ్ళు జీవ చెవాలు పాపం వాళ్ళం వాళ్ళు మంచం మీద అతుక్కుని ఉండిపోతారు మంచాన్ని దిగి బయటికి రాలేరు వాళ్ళు స్వతగా నడవలేరు వాళ్ళ జీవోత్సవం లాంటివారు అలాంటి జీవోత్సవంగా ఉన్న ఒక మనిషిని మీరైతే ఎక్కడ తీసుకెళ్తారు ఆసుపత్రికి తీసుకెళ్తారు కానీ ఏసు ఉన్న ఆ కాలములో ప్రభు ఉన్న ఆ కాలంలో ప్రభువే దైవ కుమారుడు అనడానికి ఆ పక్షవాయువు కలిగిన వాని యొక్క శరీరమే సాక్ష్యం మీరు బాగా వినాల సందర్భం స్వస్థత చేశాడు అంటే స్వస్థత చేస్తున్నప్పుడు కూడా ఆ పక్షవాయువు కలిగిన వాడి యొక్క మనసు ఎలాగుంటుందో గ్రహిస్తున్నాడు యేసుప్రభు పక్షవాయువు గలవాణ్ణి మనసు గ్రహిస్తాడు పక్షవాయువు గలవాణ్ణి మోసుకొచ్చిన వారి మనసు గ్రహించాడు వింటున్నారా మీరు అన్నీ బాగున్నప్పుడు మన మనసు ఎలాగుంటుందో మనం మూలపడినప్పుడు మన మనసు ఉంటుందో మనం మూలపడి ఒక మంచాన పడినప్పుడు మన మనస్తత్వం ఉంటుందో ప్రభుకి సమస్తము తెలుసు మన మనసు ఉంటుందో మనకు తెలుసు ఎలా ఉంటుంది నాకు ఇదేనండి ఒకసారి పెద్ద సెగ్గడేసింది ఈ సెగ్గేసినప్పుడు ఈ సెగ్గటి ఎప్పుడు తగ్గిపోద్దా ఎప్పుడు తగ్గిపోద్దా ఎప్పుడు తగ్గిపోద్దా ఎప్పుడు తగ్గిపోద్దా బాధ భరించలేక దీని మీద నా మనసు అంతా వెళ్ళిపోయింది నా ఎక్కడ ఎక్కడుంది ఆ సగ్గా మీద ఉంది ఆ బాధ మీద ఉంది ఆ బాధ ఎప్పుడైతే దేవుడు తగ్గించేశాడు ఆ బాధ కోసం నేను ఆలోచించటం లేదు నా తలంపులు మరోలాగా వెళ్ళిపోతున్నాయి అర్థమవుతుందా ఇప్పుడు మంచం మీద పడిన వాడి తలంపులు ఎలాగుంటాయి చెప్పాలి మంచం వాడి మీద పడిన వాడి తలంపులు ఎలాగుంటాయి మంచం మీద పడిన వాడిని మోసుకొచ్చిన వాడి తలంపులు ఎలాగుంటాయి అక్కడ చూడండి ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ యేసు వారి ఎవరు విశ్వాసం చూశాడు మంచం మీద పడున్నవాడి విశ్వాసం కాదు పక్షవాయువు గలగా వాణి విశ్వాసం కాదు ఎవరు విశ్వాసం చూశాడు ఎవరిదే ఎవరైతే మోసుకు వచ్చారో ఆల విశ్వాసాన్ని ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఒక మనిషి పక్షవాయువుతో జీవోత్సవంలా ఉండడం ఒక నలుగురికి ఇష్టం లేదు ఒక మనిషి పక్షవాయువుతో జీవోత్సవంగా ఉండడం నలుగురికి ఇష్టం లేదు అలా ఇష్టం లేని వారు ఏం చేశారు అంటే వాళ్ళని బతికించటం కొరకు సాహసం చేశారండి వాళ్ళం అర్థమవుతుందా సాహసం చేస్తే ఈ సాహసముల్లో యేసు ప్రభు వారి ఎవరి విశ్వాసాన్ని చూశాడు వారి విశ్వాసమును చూసి కుమారుడా ధైర్యముగా ఉండము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరు ఎవరు శాస్త్రులు అంటే శాస్త్రులు అంటే శాస్త్రం తెలిసిన వారు నిజంగా వీళ్ళకి శాస్త్రం తెలిస్తే అడ్డంకలేయురు శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీరెందుకు మీ హృదయములో దురాలోచనలను చేయుచున్నారు అడగట్లేడా ఏమన్నా ఏ మంచి కార్యం చేసినా ఏ ఘనకార్యం చేసినా ఏ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసిన ఏదైనా మంచి పది మందికి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడైనా అనేక ఆత్మలు రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడైనా కొంతమందిలో కొన్ని తలంపులు పుడతూ ఉంటాయండి తెలుసా ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు కొంతమందిలో కొన్ని తలంపులు పుడతూ ఉంటాయి ఆ తలంపులు ఏవైతే ఉన్నాయో ఆ తలంపులు ఎవరికి అసహ్యం అంటున్నాడు దేవుడు ఎవరికి చెప్పాలి మళ్ళొసారి చూడండి సామిత్ర గ్రంథం ఆరో అధ్యయము పదహారో వచ్చిన మళ్ళీ చూడండి ఒకసారి సామిత్రి గ్రంథము ఆరో అధ్యయము పదహారు వచ్చును యహో అసహ్యమైనవి ఆరు కలవు ఎన్ని అన్నాడు చెప్పాలి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అవేవనగా చూసారా అహంకార దృష్టి అంటే చిన్న చూపు గర్వం ఈ లిస్టులోకి వస్తుంది అహంకార దృష్టి అంటే చిన్న చూపు ఈ చిన్న చూపు ఎవరు చూశారు చెప్పగలరా యేసుప్రభువుని ఆనాటి కాలంలో శాస్త్రులు పరిశీలి చూపు చూసారా లేదా ఏమన్నారా ఆయన్ని ఇతడు